అమెరికా అధ్యక్షుడు బైడెన్ పనితీరుపై అక్కడి ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఆయన మానసిక ఆరోగ్య పరిస్థితి అంత బాగలేదని ఓ సర్వే ద్వారా వెల్లడైంది. వచ్చే ఎన్నికల్లో బైడెన్ పోటీ చేయడానికి పనికిరారని ప్రజలు కోరుతున్నట్టు సర్వే రిపోర్టు వెల్లడించింది. ప్రజాభిప్రాయాన్ని ఖండించిన బైడెన్ 2024 ఎన్నికల్లో తన పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ అని ప్రకటించారు. బైడెన్ ను ప్రజలు తిరస్కరిస్తుంటే ఆయన ఉపాధ్యక్ష పదవికి సూచనలు చేయడం ఏంటని ఒక వర్గం ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకోసం. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పనితీరు పట్ల అక్కడి ప్రజలు అంతగా సంతృప్తిగా లేరని తాజా సర్వేలో వెల్లడైంది. అధ్యక్షుడిగా సమర్థంగా పనిచేస్తున్నారని భావించే ప్రజల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. సుమారు 50% మంది బైడెన్ తిరిగి పోటీ చేయకూడదని అభిప్రాయపడుతున్నారు. జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి ఏడాది గడిచిన నేపథ్యంలో ఆసక్తికరమైన సర్వే ఫలితాలు విడుదలయ్యాయి. అధ్యక్ష పదవిని సరిగా నిర్వహించడం లేదని మెజారిటీ ప్రజలు బైడెన్ను విమర్శించారు. కరోనా మహమ్మారి, ధరల పెరుగుదల కారణంగా బైడెన్ గ్రాఫ్ తగ్గిపోయినట్లు తెలుస్తుంది. ప్రముఖ వార్తా సంస్థ అసోసియేటెడ్ ఎన్ఓఆర్సీ సెంటర్ ఫర్ పబ్లిక్ అఫైర్స్ రీసెర్చ్ కలిసి ఈ సర్వే చేపట్టాయి. అధ్యక్ష బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తున్నారని, జో బైడెన్ కు అనుకూలంగా 43% మంది మాత్రమే ఓటేశారు. జులైలో నిర్వహించిన ఇదే తరహా సర్వేలో 59% బైడెన్ అధ్యక్ష బాధ్యతలపై సంతృప్తి వ్యక్తం చేశారు. సెప్టెంబర్లో ఇది 50% పడిపోయింది. కరోనా నియంత్రణలోనూ బైడెన్ పనితీరుపై అనేక మంది నుంచి అసంతృప్తి వ్యక్తమైంది. 45% మంది మాత్రమే కరోనాపై బైడెన్ పనితీరు సంతృప్తికరంగా ఉందని స్పందించారు. 2021 జులైలో 66%, డిసెంబర్లో 57%తో పోలిస్తే ఇది చాలా తక్కువ. 2024 ఎన్నికల్లో బైడెన్ తిరిగి పోటీ చేయాలని 28% మంది మాత్రమే కోరుకుంటున్నారు. 2024లో పోటీ చేసేందుకు మానసికంగా సిద్ధంగానే ఉంటారని వీరు విశ్వాసం వ్యక్తం చేశారు. మరోవైపు 50% మంది మాత్రం బైడెన్ మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉండలేరని అభిప్రాయపడ్డారు. ఆర్థిక వ్యవస్థ విషయంలో 37% మంది మాత్రమే బైడెన్ను మెచ్చుకున్నారు. కరోనా వైరస్, ఆర్థిక వ్యవస్థ పనితీరు, పన్ను విధానాలు, ఆఫ్ఘన్ నుంచి అమెరికా బలగాలు వైదొలగడం వంటి అంశాల వల్ల ఆయన గ్రాఫ్ పడిపోయినట్లు తెలుస్తుంది. బైడెన్ అధ్యక్షుడయ్యాక దేశం ఐకమత్యం సాధించిందని 16% మంది అభిప్రాయం వ్యక్తం చేయగా, అమెరికా మరింత విభజనకు గురైందని 43% మంది పేర్కొన్నారు. శ్వేత సౌధాన్ని సమర్థంగా నిర్వహించే సత్తా బైడెన్కు ఉన్నట్లు 28% మంది సంపూర్ణ విశ్వాసం చూపారు. 38% మంది మాత్రం బైడెన్ పై అసలు నమ్మకం లేదని చెప్పారు. 33% మంది బైడెన్ ను కొంతవరకు నమ్ముతున్నట్లు తెలిపారు. అయితే ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పటితో పోలిస్తే బైడెన్ మెరుగైన స్థితిలోనే ఉన్నారని సర్వే పేర్కొంది. 2018 ఫిబ్రవరిలో ట్రంప్ పనితీరును 35% మంది మెచ్చుకోగా, తాజాగా బైడెన్ ను 33% మంది ఆమోదించారని తెలిపింది. ఈ సర్వేను బైడెన్ ఆమోదించలేదు. అధ్యక్షుడి మానసిక ఆరోగ్య స్థితిపై అమెరికన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఓ విలేకరి ప్రశ్నించగా బైడెన్ వాటిని ఖండించారు. ఈ సర్వేలను నేను నమ్మను అంటూ వ్యాఖ్యానించారు. అమెరికా చరిత్రలోనే తొలిసారిగా ఓ మహిళా ఉపాధ్యక్ష బాధ్యతలు చేపట్టి కొత్త చరిత్రను లిఖించారు. భారతీయ సంతతికి చెందిన కమలా హారిస్ ఈ ఘనత సాధించారు. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో మీడియా సమావేశంలో విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ క్రమంలో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన జో బైడెన్, 2024 ఎన్నికల్లో ఆమెను మళ్లీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంచుకుంటానని స్పష్టం చేశారు. కమలా హారిస్ పనితీరు పట్ల సంతృప్తిగానే ఉన్నారా అనే ప్రశ్నకు ఆయన అవునని సమాధానమిచ్చారు. ఆమె పనితీరు పట్ల సంతృప్తిగా ఉన్నాను. నా తదుపరి ఉపాధ్యక్ష అభ్యర్థి కూడా ఆమె. ఓటింగ్ హక్కుల విషయంలో ఆమెను నేనే ఇన్ఛార్జిగా నియమించా. ఆమె బాగా పనిచేస్తున్నారని బైడెన్ వివరించారు. అమెరికా ఉపాధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా భారతీయ అమెరికన్ కమలా హారిస్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. అయితే 2024 ఎన్నికల్లో కమలాను ఉపాధ్యక్ష అభ్యర్థిగా బైడెన్ ఎంపిక చేయబోరనే ప్రచారం జరిగింది. దీనిపై కమలా హారిస్ స్పందిస్తూ 2024 ఎన్నికల గురించి ఇంకా చర్చించలేదని డిసెంబర్లో వ్యాఖ్యానించారు.